మోడీ మీద ద్వేషం లేదా భారతీయ జనతా పార్టీ ఎక్కడ పవర్లోకి వస్తుందో లేదా పవర్లోకి రాకూడదు అంటే ఒక విష ప్రచారమే చెయ్యాలన్నటువంటి కోణం వలన దేశానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ని మనం తొక్కిపడేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మీడియా కానీ, ఇక్కడ మన చర్చల్లో కూడా, మౌత్ పబ్లిసిటీ కూడా. బేసిక్గా వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే అత్యధికంగా చైనాని తీసేద్దాం, ఎందుకంటే చైనాని మనం వాళ్ళు చెప్పేది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు తెలియదు. భారతదేశం అత్యధికంగా వ్యాక్సిన్ వేసింది, 70 కోట్ల వ్యాక్సిన్స్ వేసింది ఇప్పటికీ. ఇది 1 ఆస్పెక్ట్. సరిపోతుందో చాలదు, ఇంకా చేయాలి. రోజుకి 1 కోటి, ఒక 10 రోజులలో 3 సార్లు రోజు 1 కోటికి పైగా వ్యాక్సిన్స్ వేశారు. 13 రోజుల్లో 10 కోట్ల వ్యాక్సిన్స్ వేశారు. ఇది 1. అలాగే ఇవాళ రోజున ఆక్సిజన్ ఇతర దేశాలకు కూడా మనం సప్లై చేస్తున్నాం, శ్రీలంక లాంటి వాళ్ళకి. ఇంకొక వైపున వచ్చేటప్పటికి భారతదేశం నుంచి మాస్కులు కానీ, అట్లాగే వ్యాక్సిన్స్ మనం చిన్న చిన్న ఆఫ్రికా ఖండంలోని చిన్న చిన్న దేశాలు కూడా. అమెరికా 5 వ్యాక్సిన్ వైల్స్ పంపించి చాలా గొప్పగా చెప్పుకుంది, బట్ మనం 100 వ్యాక్సిన్స్ పంపించి కూడా గొప్పగా చెప్పుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి మీడియాకు ఉన్నటువంటి ఓ విచిత్రమైనటువంటి జబ్బు. ఇక్కడ కొన్ని విషయాలు మనకు గుర్తు తెలుసో తెలియదో ఒకసారి జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. 2014 నాటికి మన బడ్జెట్ 14 లక్షల కోట్లు, 12 నుంచి 14 లక్షల కోట్లకు చేరింది 2004 నుండి 2014 మధ్యనకి. ఇప్పుడు మన బడ్జెట్ 36 లక్షల కోట్లు. అట్లాగే మన దేశంలో రాష్ట్రాలకి గతంలో ఇచ్చేటువంటి వాట 32% అయితే ఇప్పుడు 42% డైరెక్ట్గా, ఏది ఈ 36 లక్షల కోట్ల రూపాయల్లో 42% నిధులు రాష్ట్రాలకు నేరుగా వెళ్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు 19,000 కోట్ల నుంచి ఇప్పుడు 55,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి వస్తుంది. 55,000 కోట్లు ప్రత్యక్షంగా, ఇంకొక 50,000 కోట్లు పరోక్షంగా వస్తున్నాయి. ఇది కాకుండా పంచాయతీలకి నేరుగా 5% నిధులు అందుతున్నాయి. 5% నిధులు పంచాయతీలకు, అంటే ఈ 36 లక్షల కోట్లలో దాదాపు 47% నేరుగా పబ్లిక్ దగ్గరకు వస్తుంది. ఇకపోతే దాదాపుగా దీనికి ఇట్నుంచి వీళ్ళు చెప్పేది ఏంటంటే, 45 లక్షల కోట్ల రూపాయలు ఇదివరకు అప్పు ఉంటే ఇప్పుడు 125 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అన్నటువంటిది ఇటు విపక్షాలు చేసేటువంటి విమర్శ. గతంలో 45 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీల కిందన మనం కడుతున్నటువంటి వాటితో పాటుగా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కడుతున్నాం అనేది, అసలు ఆ 125 లక్షలు ఏంటి అనేటువంటి పాయింట్ దగ్గర ఒక క్లారిటీ లేదు. అది పక్కన పెడితే మనం సాధించినటువంటి ఘనతలో ప్రధానమైనటువంటిది అయితే ఈ రోజున ఆయుధాల ఇంపోర్ట్స్ నుండి ఎక్స్పోర్ట్స్ దశకు వచ్చాం. ఇప్పటికీ ఇంపోర్ట్ తీసుకుంటాం, బట్ అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్స్కి తీసుకుంటాం. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అనేది భారీగా పెరిగింది. విదేశీ మారక ద్రవ్యం భారీగా ఎందుకు పెరుగుతుంది? ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పోర్ట్ చేస్తే, లేదంటే కనుక అగ్రికల్చర్ మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేస్తే, దానికి తోడుగా మనం మెడికల్ మెటీరియల్ని భారీగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా భారతదేశం సాధిస్తున్నటువంటి ప్రగతి. మనం వెళ్ళిపోయి అగ్రభాగానికి చేరలా, చేరేటువంటి దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం. సేమ్ టైం సమస్యలు సంక్షోభాలు ఎప్పుడూ ఉంటుంటాయి. అదే టైంలో ఒక హోప్ కావాలి అంటే పాజిటివ్ని గురించి ఎక్కువగా చర్చించుకుంటే బాగుంటుంది, లేదు నెగిటివ్ ద్వారానే మాకు హోప్ పెరుగుతుంది అనుకుంటే ఎవరిష్టం వాళ్ళదే.